హాయండి, ఈ రోజు వచ్చేసి ఎప్పుడు నాన్ వెజ్ ఏం తింటావా అని పరే చేంజ్ వెజ్ మీల్ ట్రై చేద్దామని చెప్పి తెనాలి కొత్తపేట టీబీ రోడ్ లో ఉన్న స్వాతి డియోస్ అని మెస్క్ వచ్చామండి. ఇది వచ్చేసి వాటి మెను, నీట్ అండ్ క్లీన్ గా ఇంటీరియర్ బాగుంది. మేము వచ్చేసరికి 81 మీల్ ఒకటి చెప్పాము. మేము మూడింటికి వచ్చాం, అయినా చూసారా ఎంత రద్దీగా ఉందో. ఇంక 80 110 మీల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే 80 వచ్చేసి లిమిటెడ్, 110 వచ్చేసి అన్లిమిటెడ్. లైక్ 110 అయితే ఇలా డేషియాలో తీసుకొచ్చి వడ్డిస్తారు, 80 అయితే ఇలా ఒక లిమిట్ ఆఫ్ బౌల్ లో రైస్ పెట్టిస్తారు. ఫైనల్ గా రైస్ లో నెయ్యి పోసారు. నంచుకుని తినడానికి అప్పడాలు వేపి నిండి మిర్చి ఇచ్చారండి. మిగతాయి చూసుకుంటే పులిహోర, దొండకాయ పచ్చడి, బంగాళదుంప బఠానీ కూర, క్యాబేజీ ఫ్రై, తోటకూర పప్పు విత్ అన్లిమిటెడ్ రైస్ ఇచ్చారండి. ఇంకా టేస్ట్ చేద్దామని పులిహోరతో స్టార్ట్ చేశారు. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి తోటకూర పప్పు. టేస్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒకటే 3 సార్లు వేయించుకున్నా, అంత బాగుంది మరి. టు బి ఫ్రాంక్, మిగతా కర్రీస్ కూడా అదిరిపోయాయి. నాకు వెజ్ మీల్స్ లో సాంబార్ అన్న చారన్న భలే ఇష్టం అండి. ఇంకా వేడి వేడి సాంబార్ ఆ నెయ్యేసి అన్నంలో కలుపుకుంది అంటే టేస్ట్ తిరగేసింది. ఫైనల్ గా గడ్డ పెరిగేసారండి. ఆ చల్లటి గడ్డ పెరుగుని చేతితో కలుపుకుంది అంటే టేస్ట్ మామూలుగా లేదండి. ఎండాకాలంలో రోజుకు ఒకసారైనా ఇలాంటి జ్యూస్ తాగాలండి, లేకపోతే ఈ ఎండల దెబ్బకు బయట తిరగాలంటే పులుసు కారిపోద్ది. ఇది వచ్చేసి సుగంధ సబ్జా బాదం పాలండి. ప్రైస్ వచ్చేసి 30. మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన్ మిడిల్ క్లాస్ ఫుడ్స్.